హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈరోజు వీడియోలో పట్టు శారీకి కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా సరే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. బయట మనం ఈ కుచ్చులు వేయించుకోవాలి అంటే 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు కదా. అలా కాకుండా కేవలం 100 రూపాయలతోనే మన ఇంట్లోనే వేసేసుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు కుచ్చులు వేసుకోవడం ఇంత సింపులా అని మీరే కామెంట్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా పట్టు శారీస్కి బ్యూటిఫుల్గా కుచ్చులు ఎలా వేసుకోవాలో చూసే ముందు, ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు కుచ్చుల కోసం ఏ మెటీరియల్ కావాలో ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇలాంటి రింగ్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో దొరుకుతాయి. వీటిలో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే చిన్న గోల్డ్ కలర్ పూసలు, ఒక గ్లూ గమ్, అలాగే ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ మూత లేదా అట్ట ముక్కైనా సరే తీసుకోండి. అలాగే శారీకి మ్యాచింగ్ అయ్యే థ్రెడ్స్ కూడా తీసుకోవాలి. ఒక నార్మల్ మిషన్ థ్రెడ్, అలాగే జెర్రీ దారం కూడా తీసుకోండి. ఇవన్నీ ఐటమ్స్ ఉంటే మనకు సరిపోతాయి. శారీకి కుచ్చులు సింపుల్గా వేసేసుకోవచ్చు. నేను వేసే పట్టు శారీకి కుచ్చులు డబల్ కలర్స్ ఉన్నాయి. లైట్ గ్రీన్ కలర్, అలాగే పింకిష్ కలర్లో ఉంది. నేను ఇవి రెండు థ్రెడ్స్ తీసుకొని ఇప్పుడు 2 కలర్స్లో థ్రెడ్డింగ్ చేసుకుంటాను. అలాగే ఈ రింగ్స్తో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వాటితో కుచ్చులు వేసుకుందాం. ఒకసారి మీకు పట్టు శారీ చూపిస్తాను. చూడండి, శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే థ్రెడ్స్ మాత్రమే తీసుకోవాలి. మీరు ఒక కలర్ సింగిల్గా కావాలి అన్నా సరే కుచ్చులు వేసుకోవచ్చు, లేదా డబల్ కలర్లో కుచ్చులు కావాలి అన్నా కూడా రెండు థ్రెడ్స్ కలిపి కూడా కుచ్చులు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ హార్ట్ షేప్లో ఉండే రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రింగ్స్కి రెండు వైపులా కూడా హోల్స్ ఉంటాయండి. కుచ్చులు వేసుకునేటప్పుడు కంపల్సరీగా ఈ హోల్స్ ఎటువైపు ఉన్నాయి అని చూసుకొని మాత్రమే కుచ్చులు వేసుకోవాలి. ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ మూత తీసుకోండి. నేను మాత్రం అరుణ్ ఐస్ క్రీమ్ పైనుండే క్యాప్ తీసుకున్నాను. ఫస్ట్ నేను పింక్ కలర్ కుచ్చులు వేసుకుంటున్నాను. ఇలా క్యాప్కి పైన థ్రెడ్ని పెట్టేసి రౌండ్గా దారాన్ని చుట్టుకోవాలండి. మనం దారాన్ని చుట్టుకునేటప్పుడు కౌంట్ చేసుకుంటూ దారాన్ని చుట్టుకోవాలండి. అలా అయితేనే మనకు కుచ్చులన్నీ కూడా సమానంగా వస్తాయి. నేను కౌంట్ చేసుకుంటూ 50 రౌండ్లు చుట్టుకున్నానండి. అన్నీ చుట్టేశాక చేత్తో నిదానంగా తీసేసుకోండి. దారపోగులు ఊడిపోకుండా చేత్తో గట్టిగా పట్టుకొని అన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. హార్ట్ షేప్ రింగ్స్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న కుచ్చులను సమానంగా వచ్చేలాగా రింగ్ లోపల నుంచి ఇలా తీసుకోవాలి. రింగ్ లోపలికి కుచ్చులను ఎక్కించుకునేటప్పుడు మెయిన్గా మనకు గుర్తుండవలసిన పాయింట్, హోల్స్ మనకు ఎటువైపు ఉన్నాయి అని చూసుకొని కుచ్చుల్ని ఎక్కించుకోవాలండి. చూసారా, ఇలా కుచ్చులని రింగ్ లోపలికి వేసుకున్నాక రెండు వైపులా సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే జెర్రీ థ్రెడ్ తీసుకొని కుచ్చుల పైన ఇలా టైట్గా చుట్టుకోవాలండి. ఇలా జెర్రీ థ్రెడ్తో కుచ్చుల్ని చుట్టుకోవడం వల్ల కుచ్చులకి మంచి లుక్ వస్తుంది. చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. చూసారా, ఇలా టైట్గా కుచ్చులు చుట్టేసుకున్నాక మనం పూలు ఎలా అల్లుకుంటామో అలా 2-3 సార్లు నాట్ వేసుకోండి. అప్పుడు మనకు జెర్రీ దారం ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చూడండి, జెర్రీ థ్రెడ్తో నాట్ వేసేటప్పుడు థ్రెడ్ని గట్టిగా లాగకూడదు. నార్మల్ థ్రెడ్ కన్నా కూడా జెర్రీ థ్రెడ్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి నిదానంగా నాట్ వేసుకోండి. ఇలా జెర్రీ థ్రెడ్తో నాట్ వేసుకోవడం వల్ల సిల్క్ థ్రెడ్ ఊడిపోకుండా స్టాండర్డ్గా గట్టిగా నిలబడిపోతుంది. జెర్రీ థ్రెడ్తో నాట్ వేసాక సిల్క్ థ్రెడ్ ఏ లెంత్ అయితే ఉందో అదే లెంత్లో జెర్రీ థ్రెడ్ని కూడా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సిల్క్ థ్రెడ్ని సిజర్తో ఇలా అన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేశాక కుచ్చులన్నీ కూడా సమానంగా పట్టుకొని కింద ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగానే మీరు శారీకి ఎన్ని కుచ్చులైతే అవసరం అవుతాయో అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు అంటే జస్ట్ 15 నిమిషాల్లోనే
చీరకు కుచ్చులు కుట్టేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో గ్రీన్ కలర్తో కూడా కుచ్చులు ప్రిపేర్ చేసుకోవాలండి. శారీకి కుచ్చులు రెండు కలర్స్ కూడా వేరు వేరుగా కాకుండా రెండు కలర్స్ కలిపి ఒకే కుచ్చులో కావాలి అన్నా సరే రెండు థ్రెడ్స్ కలిపి ఇలా చుట్టేసుకొని కుచ్చులు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పుడు మల్టీ కలర్ థ్రెడ్స్తో మీరు శారీకి కుచ్చులు వేసుకోవచ్చు. మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో ఇలా కుచ్చులు ప్రిపేర్ చేసుకొని మార్కెట్లో ఒక బిజినెస్ లాగా కూడా ట్రైన్ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి పని చేయలేని లేడీస్కి ఇంట్లో ఉంటూనే ఇలా మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకునే లేడీస్కి ది బెస్ట్ బిజినెస్ అండి. ఇలా శారీకి కుచ్చులు వేసుకొని ఒక్కొక్క చీరకు 400 నుంచి 500 దాకా మనీ సంపాదించుకోవచ్చండి. చూసారా శారీకి కుచ్చులు వేసుకోవడం ఎంత సింపులో, అసలు ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు కూడా సింపుల్గా చేసేస్తారండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఇంత సింపుల్గా కుచ్చులు వేసుకోవడం, ఎన్ని రోజుల నుంచి బయట ఎన్ని డబ్బులు పెట్టి కుచ్చులు వేయించుకున్నాము అని మీరే చెప్తారు. ఇలా కుచ్చులన్నీ కూడా రెడీ చేసుకున్నాక జెర్రీ థ్రెడ్ పైన గమ్తో చుట్టూ అంటించుకోవాలండి. ఇలా గమ్ అంటించడం వల్ల జెర్రీ థ్రెడ్ లూజ్ అవ్వకుండా కుచ్చులు మనకు ఊడిపోకుండా గట్టిగా నిలబడిపోతాయి. చుట్టూతా గమ్ అంటించాక గమ్ మొత్తం కూడా పూర్తిగా ఆరిపోయేంత వరకు కుచ్చులను జాగ్రత్తగా ఒకవైపు పెట్టేసుకోండి. చూసారా ఫైనల్లీ కుచ్చులు అన్నీ కూడాను రెడీ చేసేసుకున్నాను. చూసారా కుచ్చులు అన్నీ కూడాను ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి. ఇలా కుచ్చులన్నీ కూడాను రెడీ చేసుకున్నాక వీటిని శారీకి ఎలా కుట్టుకోవాలో అనేది కూడా చూపిస్తాను చూడండి. హార్ట్ షేప్ రింగ్స్ మధ్యలో కొన్ని పూసలు వేసుకుంటే లుక్ వైజ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. గోల్డ్ కలర్లో ఇవి కొంచెం పెద్ద సైజు బాల్స్ అండి. అలాగే చిన్న సైజులో ముత్యాలు కూడా తీసుకోవాలి. ఇవి 0 సైజ్ కన్నా కూడా కొంచెం పెద్ద సైజు. ముందు చూపించిన గోల్డ్ బీట్స్ కన్నా కూడా ఇవి కొంచెం చిన్న సైజులో ఉండే గోల్డ్ బీట్స్ అండి. వీటితో శారీకి కుచ్చులు వేసుకుందాం. పట్టు శారీని తీసుకొని చీర కొంగు వైపు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కుచ్చులు అన్నీ కూడాను ఒకే లెంత్లో సమానంగా వస్తాయి. ఒకసారి మీరు ఇలా చీరని ఫోల్డింగ్ చేసుకున్నాక మార్కర్తో అయినా లేదా పెన్తో అయినా సరే చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవచ్చు. అలా డాట్స్ పెట్టుకోవడం వల్ల చీరను మళ్ళీ మళ్ళీ ఫోల్డింగ్ చేసుకునే అవసరం లేకుండా డాట్స్ ఉండే ప్లేస్లో కుచ్చులు వేసుకోవచ్చు. ఇలా చీరని ఫోల్డింగ్ చేసుకున్నాక సూదిలోకి మిషన్ థ్రెడ్ని 4 పొరలుగా ఎక్కించుకొని కింద నాట్ వేసుకోవాలి. ఏ కలర్లో అయితే కుచ్చులు వేసుకుంటున్నామో అదే కలర్లో ఉండేలాగా నార్మల్ థ్రెడ్ని కూడా తీసుకోవాలి. కుచ్చుల లోపల నుంచి రింగ్లోకి ఇలా మిషన్ థ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బీట్స్ వేసుకుందాం. ముందుగా నీడిల్లోకి ముత్యం ఎక్కించుకుంటున్నాను. తర్వాత గోల్డ్ కలర్ బీట్స్ పెద్ద సైజులో ఉండేవి తీసుకున్నాను. బీట్స్ వేసుకున్నాక రింగ్ లోపల ఉండే హోల్స్లో నుంచి నీడిల్ని ఇలా పైకి లాగండి. అప్పుడు బీట్స్ రెండు కూడా హార్ట్ షేప్ లోపల ఇలా వస్తాయి. నెక్స్ట్ స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీట్స్ ఒకటి నీడిల్లోకి ఎక్కించుకోండి. ఇప్పుడు మనకు కుచ్చులు రెడీ అయిపోయాయి. చీరకు కుట్టేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీడిల్తో శారీకి థ్రెడ్ని ఎక్కించుకొని ఒక నాట్ వేసేసుకోవాలి. చీరకు కుచ్చులు వేసుకునేటప్పుడు 2 సార్లు చీరకు ముడి వేసుకోండి. అప్పుడు కుచ్చులు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. నాట్ వేశాక నీడిల్ని ఇలా బీడ్స్ లోపల నుంచి సిల్క్ థ్రెడ్ లోపలికి కింది వైపుకు నీడిల్ని తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ మనకు ఏ లెంత్ అయితే ఉంటుందో సేమ్ అదే లెంత్తో నార్మల్ దారాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కుచ్చులు కానీ వేసుకుంటే ఎన్ని రోజులైనా సరే శారీకి కుచ్చులు ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉంటాయి. కొంతమంది శారీకి పైనే నాట్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకుంటారు. అలా చేయడం వల్ల కుచ్చులు మనకు తొందరగా ఊడిపోతాయి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్లో శారీకి అన్ని కుచ్చులు కూడా వేసుకోవాలండి. ఫస్ట్ శారీకి పింక్ కలర్ కుచ్చులు వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ కుచ్చులు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినట్లుగా శారీని మనం ఎక్కడెక్కడైతే ఫోల్డింగ్ చేసుకున్నామో అక్కడ అంతా కూడా ఫస్ట్ పింక్ కలర్ కుచ్చుల్ని కుట్టుకోవాలి.
వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు. కుచ్చులు వేసుకునే ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా అర్థం అవ్వాలి అనేసి ఇలా చూపిస్తున్నాను. కుచ్చులు వేసుకోవడం ఎలా అని తెలుసుకునే వారు మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. చూసారా, ఈ విధంగా శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఫస్ట్ పింక్ కలర్ కుచ్చులు వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ కలర్ కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా రెండు పింక్ కలర్ కుచ్చుల మధ్య శారీని ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. అక్కడ గ్రీన్ కలర్ కుచ్చులు కుట్టుకోవాలి. ఈ విధంగా శారీని ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవడం వల్ల కుచ్చులన్నీ కూడా ఈవెన్గా సమానంగా వస్తాయి. ఇందాక నేను మీకు పింక్ కలర్ కుచ్చులు ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో బీడ్స్ని ఎక్కించుకొని కుట్టుకోవాలి. ఒకసారి మీరు కుచ్చులన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నారు అంటే శారీకి కుట్టుకోవడం చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లోనే శారీ మొత్తం కూడా కుట్టేయచ్చు. ఎవరైనా సరే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఒకసారి ఇలా కుచ్చులు వేసుకొని చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేర్చేసుకోవచ్చు. ఈ వీడియో బిగినర్స్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. చూసారా, ఈ విధంగానే శారీ మొత్తం కూడా కుచ్చులు కుట్టేసుకోవడమే. ఫైనల్గా నేను శారీ మొత్తం కూడా కంప్లీట్గా కుచ్చులు వేశాక ఎలా ఉందో చూపిస్తాను. చూడండి చూడండి, ఫైనల్గా శారీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో మీరందరూ కూడా 100 రూపాయల బడ్జెట్తో మీ చేతులతో స్వయంగా మీరే మీ శారీస్కి కుచ్చులను ప్రిపేర్ చేసుకొని కుట్టేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.